బాబోల్ తర్వాత ప్రభాస్ సినిమా ఎప్పుడు చేస్తామో అని ఆశతో ఉన్నాము. అంతే ఆయన మాకు సావో అన్న కూడా డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు, మరి పిలిస్తే మేము సంతోషం ఆలోచిస్తామని. ఇక ఆయన పెద్ద స్టార్ ఆయన, ఇక ఆయన ఆయనతో మళ్ళీ సినిమాలు చేస్తామో లేదో, ఆయన ఎక్కడ వెళ్ళిపోయిన ఆయన మున్నా చేసాము, యోగి చేశాము, ఇంకొకటి మన ఏది డార్లింగ్ డార్లింగ్ చేశాను దసస్త డైరెక్టర్గా, ఆ సార్తో కూడా నాలుగైదు సినిమాలు చేశాను. ఆయన మేము చూసిన మాటకైతే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆయన నవ్వుకుంటేనే ఏది ప్రతిసారి నవ్వుకుంటూ ఉంటాడు డైరెక్టర్తో అశ్వని నేడుతో. ప్రతి సీన్ కూడా ఆయన కూడా రెండు సార్లు మూడు సార్లు కాదు 10 సార్లు చేసి, ఆయన కూడా కొంచెం హార్డ్ వర్క్, ఆ సీన్ పండేదాకా చూస్తుంటాడు. దొరికింది అనమాట, నాకు దొరికింది నాకు. అది బ్రహ్మానందం సీన్ ఉంటాం, అదేంటి మిస్టర్ డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్. గుడికాడ వెళ్ళినప్పుడు ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క కత్తి ఇస్తుంటారు దసరా సార్, నాకు ఒక ఫాలోయింగ్ ఒక 10 మంది ఉంటారు. ఆ కత్తి పట్టుకొని ఆయన సీరియస్గా పోవాలి వచ్చిండు, అతను నాకు సింహాద్రి కత్తి ఇచ్చారు, అంతకుముందు ఏరేది ఇచ్చారు. ఏ ఇది నాకు రఫ్ ఉన్నాడు, నాకు ఫుల్ ఏడుస్తుండే అప్పుడు ప్రభాస్ గారు వచ్చి కర్లింగ్ ఫుల్ ఏడుస్తుండే అప్పుడు వచ్చి, అరే జుట్టు ఇప్పేసి అన్నాడు. ఆయన వచ్చి దగ్గర వాటర్ కొట్టిండు, వాటర్ కొట్టి ఇంకా కర్లింగ్ అయినాయి, వాటర్ కొట్టి దాన్ని ఇట్లా అనుమన్నాడు. ఆయన చేతనే అన్నాడు సార్ సార్ నేను చేసుకుంటా సార్ అని పక్కకి వెళ్ళి ఆ కత్తి తీసేసిండు మామూలుగా, నాకు సింహాద్రి కత్తి ఇచ్చిండు. అప్పుడు అలా అలా మాటలు మాకు కలిసాను. Hi, this is Isha Reba. Neenu Megadap Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.